हेलो फ्रेंड्स, वेलकम टू फन गैरेज। फ्रेंड्स, ई रोजु वेजिटेबल पलाव एला तैयार चेयालो चूद्दाम। इदी चाला ईजी रेसिपी, मा अत्तय्य गारु अला मेड चेसिंदी। तन चाला फास्ट गा ईजी गा चेसिंदी। तन चेसे आ स्टाइल नाकु नच्चि वीडियो चेसि नेनु मी अंदरितो शेर चेसुकुंटुन्नानु। अंदरू ट्राई चेयंडी, चाला टेस्टी गा वच्चिंदी। दीनि कोसम కొద్దిగా జీడిపప్పును తీసుకోవాలి, బిర్యానీ ఆకు 1 స్పూన్, జీలకర్ర 4-5 యాలక్కాయలు, 5 లవంగాలు, కొద్దిగా దాల్చిన చెక్క 1 స్పూన్, పెప్పర్ పౌడర్ తీసుకోవాలి। వెజిటేబుల్స్ అన్ని సన్నగా కట్ చేసుకోవాలండి। ఒక క్యారెట్ ని, ఒక బంగాళదుంపని, కొద్దిగా పచ్చి బఠానీ తీసుకోవాలి, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా తీసుకోవాలి। అదే విధంగా 4-5 పచ్చిమిరపకాయలు తీసుకోవాలి। ఆనియన్, ఒక పెద్ద ఆనియన్ ని స్లైసెస్ గా కట్ చేసి రెడీగా పెట్టుకోవాలి। బాస్మతి రైస్ శుభ్రంగా కడిగి నీళ్ళన్నిటిని వడపెట్టి పక్కన పెట్టుకోవాలి। స్టవ్ మీద ఒక బాండి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి। మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ ని, ఉల్లిపాయల్ని, పచ్చిమిరపకాయ, క్యారెట్, బంగాళదుంప, పీస్, ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి। వీటన్నిటిని ఆయిల్లో కాసేపు మగ్గిన తర్వాత జీడిపప్పును కూడా వేసుకోవాలి। మసాలా లవంగాలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు ఇందులో వేసుకోవాలి, జీలకర్ర। వీటన్నిటిని కాసేపు నూనెలో మగ్గనివ్వాలి। ఇప్పుడు మనం సరిపడా అల్లం వెల్లుల్లి పేస్ట్ ని కూడా వేసుకోవాలి। ఇప్పుడు కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ ఇందులో వేసుకోవాలి। వేసుకొని వాటన్నిటిని కసేపు కలుపుకోవాలి। ఇప్పుడు అందులో 1 స్పూన్ పెప్పర్ పౌడర్ పెట్టుకున్నాం కదండి, అది వేసుకోవాలి। అదే విధంగా సరిపడా salt వేసుకోవాలి। కొద్దిగా కారం 1 స్పూన్ కారం వేసుకోవాలి। వేసుకొని వాటన్నిటిని ఈ రైస్ కి పట్టేలాగా కలుపుకోవాలి। బిర్యానీ మసాలా ఉంటుంది కదండి, దాన్ని ఒక 2 స్పూన్స్ వేసుకోవాలి। వేసుకొని అప్పుడు మనం ఒక గ్లాస్ కి, ఒక గ్లాస్ రైస్ కి 2 గ్లాసుల వాటర్ అందులో వేసుకోవాలి। చెప్పాను కదండి, మా అత్తగారాళ్ళ మెయిడ్ చేసిందని। తను చేసే స్టైల్ కొంచెం డిఫరెంట్ గా ఉంది, నేనైతే వేరే స్టైల్లో చేస్తాను, అందుకనే తనతోనే నేను చేపించి వీడియో చేసి నేను మీ అందరికి షేర్ చేస్తున్నాను। చాలా టేస్టీగా ఉందండి, మీరందరూ ట్రై చేయండి। ఇదిగోండి, ఈ విధంగా మగ్గుతున్నప్పుడు కాస్త మధ్యలో కలుపుకుంటూ సిమ్ లో పెట్టుకోవాలి। రైస్ ఉడుకుతున్నప్పుడు ఒక పొంగు రాగానే ఒక 10 మినిట్స్ సిమ్ లో పెట్టుకుంటే చాలా బాగుంటుందండి। టేస్టీగా ఉండే వెజిటేబుల్ పులావ్ రెడీ। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।